మెట్రో వచ్చిన ఇది అదే న్యూ జీటీ టైర్స్ ఇది. సో ఇది కూడా అదే న్యూ జీటీ లైక్ 2023 మోడల్ ది ఎంఆర్ స్టైల్ అయితే వదులుతున్నారు టైర్. సో కాబట్టి ఇంకా నేను దీనే తీసుకుని వేసాను. టైర్ అయితే చాలా బాగానే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయి ఉండదు. ఎటు చూడ వచ్చిన ఓ టైర్ ఇట్లా ఆడుతాను బ్రో. ఒకసారి వెనకాల చూడ పల్సర్ టైర్ అయితే దొరుకుతుంది జీటీకి. పల్సర్ టైర్ జీటీకి వేసే ఏమైనా ఉంటుంది. ఇప్పుడైతే వేసిన టైర్ అయితే న్యూ జీటీ బైక్స్ 2023కి అయితే ఈ మోడల్ అయితే వదిలిండారు. వాబ్లింగ్ ఇష్యూ ఉన్న బైక్లు అయితే దాని అయితే చెక్ చేసి చూపిస్తున్నాను. మోస్ట్లీ ఇప్పుడు రాదు అనుకో ఫీల్ అవుతాను. ఇప్పుడైతే రాలేదు, స్టడీగానే ఉంది. వాబ్లేషన్ అయితే రాలేదు. ఓయ్యో వాబ్లేషన్ ఇష్యూ అయితే లేదు. ఇప్పుడు ఇంకా మనం 5 ఇయర్స్ వరకు హ్యాపీగా తోలుకోవచ్చు. ఎందుకు దా సర్వీస్కి ఇద్దామని అయిపోతుంది ఇలా సీరియస్గానే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. నిన్నైతే చాలా స్ట్రగుల్ అయింది, ఐ మీన్ నా బైక్ తీసుకునేకే మీకు తెలిసిందే. అండ్ చూడవచ్చును ఇదైతే బయటకు అయితే వచ్చేసిండదు. ఇది ఇంకా నేను దీన్ని రెడీ చెప్పేయాలా అది అట్లే వదిలేదు. చూద్దాము, కొంచెం వర్క్ ఉంది. అట్లా 2000 పెడితే క్యాప్ అయితే రెడీ చేసుకోవచ్చును. ప్రజెంట్ టైర్లు అయితే మార్చినాను. సో మీరు చూడవచ్చును ఇది అదే న్యూ జీటీ టైర్స్ ఇది. సో ఇది కూడా అదే న్యూ జీటీ లైక్ 2023 మోడల్ది ఎంఆర్ స్టైల్ అయితే వదులుతాను టైరు. సో కాబట్టి ఇంకా నేను దీనే తీసుకుని వేసాను. టైర్ అయితే చాలా బాగానే ఉంది. చూద్దాం రా గ్రిప్ ఎలా ఉంది అనేసి. అండ్ ఇది 2+ అయితే కాదు, 2+ ఇది. మనకి ఇంకా 2+ నెక్స్ట్ ఇయర్ చేపించాలి పక్క, డిసైడ్ అయి ఉండాను. మళ్ళీ వచ్చేసి లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయి ఉండదు. ఎటు చూడొచ్చు బ్రేక్ ప్యాడ్స్ అయితే ముందు వెనకాల మొత్తం అరిగిపోయి ఉండదు. ఇక్కడ ఏం లేదు, లైక్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అయితే కొంచెం బాగా క్లీన్గా కనిపించాలా, మొత్తం అరిగిపోయి ఉండదు. ఇంకొక 500 కిలోమీటర్స్ పోతుంది అన్నారు. దాని తర్వాత అయితే మనం చేంజ్ చేసుకోవాలా అన్నారు 500 కిలోమీటర్స్ తర్వాత. ఇంకా నేను 500 రేపు రైడ్ పోతాను. రైడ్ పోయిన అనుకో పక్క నేను 300 కిలోమీటర్స్ ఇంకా ఒక 250 కిలోమీటర్స్ వరకు అయిపోతుంది. సో ఇంకా నేను టైర్లు అయితే పెట్టేసి మొన్న చెత్తుకొని వచ్చేస్తాను ఈ టైర్లని. సో ఫ్రంట్ టైర్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ బోగి పనికి వస్తుంది ఇది. అండ్ ఇన్నో ఎవరో ఫోన్ చేస్తున్నారు. సరే స్లోగా రా, ఉండే పెట్రోల్ ఉందో చూస్తాను. ఫస్ట్ మనం పెట్రోల్ ఉందో లేదు చూసుకోవాలా. మీదంతా పోతా పోతా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఇంకా బయలుదేరాలా. నేను మధ్యాహ్నం వచ్చి ఇడే ఉండిపోయినాను బ్రో. ఉందిలే బ్రో, బ్రో డైరెక్ట్ మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాము, ఆడిపోయి వేసుకొని వద్దాం. ఓకే గైస్, వెయిట్ ఫర్ సమ్ టైమ్. మన బండ్లో పెట్రోల్ అయితే ఉంది. ఇంటి వరకు ఇంటికి పండగ మళ్ళీ వేసుకుంటాం. అండ్ ఈరోజు చెప్తాను మీకు ఏమి నేను రెడీ చేయించాను అనేసి. వీడి వారు కారు ఎత్తుకుని వచ్చేసినాడు. మనం ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాము, అక్కడ మా ఇంటి దగ్గర వేసుకుంటాం. ఓకేనా? సరే స్లోగా రా. అయ్యో బ్రో, ఒక ఓ టైర్ ఇట్లా ఆడుతాను బ్రో. ఒకసారి వెనకాల చూడు. ఏం ఆడలేదు అట్లా ఇట్లా. నాకు ఒకసారి మళ్ళా చూడు, ఒకసారి చూడు బ్రా. బాగా ఆడతా లైక్ టైర్ అయితే గ్రిప్ లేకుండా ఆడతా ఉన్నట్టుంది నాకు. సరే నేను పోతా ఉంటా వచ్చేస్తాగా. సో మన ఇంటికి అయితే ఇక్కడ ఇంకా 8 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అండ్ టైర్ అయితే మీకు తెలిసి ఉంటుంది లైక్ 13,000 పడింది. లైక్ టైర్ ట్యూబ్ వచ్చేది రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఆ బ్లాక్ అయితే మీకు తెలిసి ఉంటుంది లైక్ సిఏ2 లేకపోతే ఎంఆర్ఎఫ్. ఎంఆర్ఎఫ్ అయితే మనకి లైక్ పల్సర్ టైర్ అయితే దొరుకుతుంది జీటీకి. పల్సర్ టైర్ జీటీకి వేస్తే ఏమైనా ఉంటుంది లుక్. అసలు వరస్ట్కే వరస్ట్ అది. అసలు టైరే సర్లేదు చూసేకి, ఇంట్రెస్ట్ రానంటుంది తీద్దామంటే కూడా. అండ్ ప్రైస్ వైజ్ చూస్తే కూడా ప్రైస్ కూడా లైక్ 9,000 ఎంత చెప్పినాడు, 8,200 ఇంకా 9,000 ఎంత చెప్పినాడు. అండ్ సిఏట్ కూడా అంతే సేమ్. అండ్ ఇప్పుడైతే వేసిన టైర్ అయితే న్యూ జీటీ బైక్స్ 2023కి అయితే ఈ మోడల్ అయితే వదిలిండారు.
ఇంకా నేను నాకు దొరికింది ఇదే, ప్లస్ టైర్ అయితే మోడల్ బాగుంది, నాకు సీట్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే సో ఇష్టం అయితే లేదు. సో నాకు ఇది చాలా బాగా నచ్చిందని దీనే తీసుకునే ఇస్తాను. లైక్ లాస్ట్ టైం అయితే నార్మల్ నాకు స్టాక్ వచ్చింది సీట్. వీడు వీడో దారి వదలకుండా పోతున్నాడు, వెనకాల హార్న్ కొడతా ఉన్నాడు. ఏం రా వీడు, నీకు ఓవర్టేక్ చేసే తెలియకపోతే సైడ్లో ఉండాలి రా నువ్వు. నాకు ఇప్పుడు కూడా ఫీల్ అవుతానన్న, నా టైర్ అయితే లైక్ ఒక పక్క బండి అయితే ఒక పక్క లాగ్ వదిలినట్టు ఫీల్ అయితే ఉండాలి. అండ్ నేను వాబ్లేషింగ్ లైక్ వాబ్లింగ్ ఇష్యూ ఉంది నా బైక్లో అయితే, దాని అయితే చెక్ చేసి చూపిస్తున్నాను. మోస్ట్లీ ఇప్పుడు రాదనుకో ఫీల్ అవుతానా, ఇప్పుడైతే రాలేదు, స్టడీగానే ఉంది, వాబ్లేషింగ్ అయితే రాలేదు. చూద్దాం రా, నా హైవేకి ఎక్కినాక మళ్ళీ చూద్దాం. సో మళ్ళీ వచ్చేసి ఎక్సలేటర్ అయితే చాలా లూజ్ అయిపోయింది నాది ఎక్సలేటర్. ఇట్లా లైక్ కొంచెం ఫ్రీనెస్ అయితే ఉండింది, నేను దాన్ని టైట్ చేపించుకున్నాను. ఇప్పుడైతే ఊరికి లాగినట్టే ముందరికైతే లాగుతుంది. సో అదొకటి అయితే చేపించుకున్నాను. అండ్ మళ్ళీ వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్ వచ్చి మొత్తం లైక్ మొత్తం అరిగిపోయింది అనేసారు ఒకే మాట. బ్రేక్ ప్యాడ్స్ అయితే మొత్తం అరిగిపోయింది అన్నారు, దాన్ని చేంజ్ చేపిస్తున్నాను. ఇంకా మనకు టెన్షన్ లేదు. అయ్యో వాబ్లేషింగ్ ఇష్యూ అయితే లేదు ఇప్పుడు, కానీ దీంట్లో కోల్ అయితే చేంజ్ చేయాలన్నాడు. ఆ కోల్ చేంజ్ చేస్తే మీకు వాబ్లేషింగ్ ఇష్యూ లైఫ్ లాంగ్ రాదన్నారు. కానీ లైక్ ఆ కోల్ ఏదో పేరు చెప్పినారప్ప, నాకు ఐడియా లేదు దాని పేరు. ఓకే దట్స్ ఓకే సంథింగ్. దాని అయితే చేంజ్ చేస్తే 1600 ఎంత చెప్పినాడు దాని రేటు, లేబర్ అయితే 1800 అవుతుంది మొత్తం ఫిట్టింగ్ అంతా చేర్చి. సో దాని అయితే చేపించుకున్నామంటే ఇక్కడ ఏదో బేర్స్ ఉంటుందంట, ఆ బేర్ చేంజ్ చేసుకోవాలంట. ఆ బేర్ అయితే చేంజ్ చేసుకున్నామనుకో టెన్షన్ లేదు అన్నారు మనకి. సో నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, తక్కువ ఉంది కాబట్టి నేనైతే నేను ఈ రెండు బోల్టు అండ్ దాన్ని ఇప్పి మళ్ళీ అయితే కూర్చొని పెట్టి రెడీ చేపించుకున్నాను, లైక్ గ్రీస్ అంతా పూసి. సో హ్యాండిల్ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది. అండ్ గైస్ చాలా ట్రాఫిక్ ఇక్కడ, లైక్ కంపెనీస్ అయితే వదిలేస్తారు కదా చాలా, ఈ రోడ్లో చాలా ట్రాఫిక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకా మా ఇంటికి దగ్గరే ఒక 3 or 2 kilometers అంతే. అండ్ మనకి నిన్న వచ్చేసి 13,000 ఖర్చు అయింది, లైక్ 13,000 ఖర్చు అయింది మనకి టైర్కి. అండ్ ఈరోజు 6,000 సైడ్ వేసినా కూడా 6,000 పెట్టుకోండా. అండ్ 6,000 ప్లస్ 13,000 అయితే మనకి ఖర్చు అయింది, లైక్ టోటలీ 19,000 ఖర్చు అయిపోయింది. అండ్ సిటీకి తిరిగింది మళ్ళీ, ఇక్కడ లోకల్లో ఈ బండికి ఇచ్చే అప్పుడు తిరిగి ఉండేది. సో అండ్ ఇప్పుడు కూడా 500 పెట్రోల్ పట్టాలి బ్లింకింగ్లో ఉంది పాయింట్ అయితే. ఇంకా నేను ఇంటికి పోయినాక లైక్ మధ్యాహ్నం ఇంకా షోరూమ్లోనే పడిపోయి ఉన్నాను, ఇంటికి పోయినా కొంచెం పీస్ అవుట్ అయినాక మళ్ళీ బండి ఎత్తుకొని పోయి పెట్రోల్ పెట్టుకొని వస్తాను 500 rupees. అండ్ టోటల్ నాకు 2 days $20,000 డమార్ అయిపోయింది. సీరియస్లీ 20,000 1 rupee హెల్ప్, లైక్ 1 rupee సంపాదన లేకుండా 20,000 ఖర్చు పెట్టేసినాను. అండ్ 1 rupee కూడా నాది కాదు, అంతా మా మామదే, లైక్ 20,000 మా మామ ఇచ్చిండేది ఏటీఎం కార్డులో. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే 9,000 అవుతుంది టైర్కి. అండ్ 2-3,000 అయితే షోరూంలో సర్వీస్ అవుతుంది, లైక్ బిల్ చార్జెస్ అయితే ఇంత లైక్ 12,000 to 13,000 సరిపోతుంది అనుకొని ఉన్నాను. అలా అడిగిపోతే టైర్ 13,000 అయిపోయింది డొమారు. నాకు ఆడే బీపీ వచ్చేసింది హార్ట్ అటాక్ అంతా. మళ్ళా ఆడిక షోరూమ్కి ఇచ్చాను, షోరూమ్లో తక్కువ అవుతుందంటే వాడు బ్రేక్ ప్యాడ్స్ వెళ్ళిపోయింది అది ఇది అన్నాడు. సో మోస్ట్లీ ఇది క్యాన్సిల్ చేసినా కాబట్టి నాకు 1,200 సరిపోయింది షోరూంలో, ఓన్లీ చార్జెస్ వాడు రెడీ చేసిన దానికి. మళ్ళా నేను బ్రేక్ ప్యాడ్స్ వెళ్ళిపోయింది గురు, నువ్వు 500 kilometers తర్వాత మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోవాలా అన్నాడు. 500 kilometers మనకి ఏం సాల్వ్, లైక్ 3 days మనమైతే 500 kilometers దాటేస్తాము. సో ఇంకా రిస్క్, మళ్ళీ బ్రేక్ ప్యాడ్ అరిగిపోతే మళ్ళీ బ్రేక్ డిస్ప్లేట్కి అయితే డేంజర్. డిస్ప్లేట్ పోయిందనుక మళ్ళీ దానికి ఒక 5,000 పెట్టాలి మనం, 5,000 కూడా కాదు, డిస్ప్లేట్ వచ్చేసి 7,000-7,500 ఉంటుంది. సో మళ్ళీ మనకి 15,000 అయితే ఛార్జ్ అయిపోతుంది ముందుకి వెనకాలకి, 2 chairs 15,000 పెట్టాలి. సో రిస్క్ ఎందుకనేసి 5,000 మామూలు అడిగి మామూలు అయితే వేసుకుని చేంజేసుకొని వచ్చి అని చెప్పేశారు. సో దానికి 5,000 పెట్టి మళ్ళీ చేంజేసుకొని వచ్చేసిన. సో దానికే ఇప్పుడు మనకి 20,000 అయితే ఛార్జెస్ అయింది. టైరు అండ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాము, ఫ్రంట్ అండ్ బ్యాక్ టైరు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఇంకా మనం 5 years వరకు హ్యాపీగా తోలుకోవచ్చు, నో ఇష్యూ ఇన్ దస్. అండ్ సర్వీస్ ఇంకా 10,800 kilometers పోయి ఉండాలి, ఇంకా 15,000 సర్వీస్ వస్తుంది లాస్ట్, లైక్ నెక్స్ట్ ఇయర్ అవుతుంది, లేకపోతే ఇంకొక
6 to 8 months అంత లోపల నెక్స్ట్ సర్వీస్ అది మన ఊర్లో చేసుకుంటాము. ఇక్కడ చాలా రిస్క్ తొందర తోర్ ఎందుకు దాయినా సర్వీస్కి ఇద్దామని అయిపోతుంది ఇక్కడ సీరియస్గానే. మన ఆంధ్రాలో అయితే ఇచ్చిన 2 రోజుల్లోనే ఇస్తారు. ఇక బెంగళూరు చాలా వరస్ట్ సీరియస్లీ. ఓకే ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసుకుంటారా, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. పిల్లలు